హలో అండి, నేను అనంతలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అను స్వీట్ హోమ్. ఈరోజు నేను ఈ వీడియోలో గొంతు పొంగనల ప్యాన్లో కేక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతాయి, చాలా అంటే చాలా ఫ్లఫీగా కూడా వస్తాయి. వీటిని బేక్ చేసుకోకర్లేదు, ప్యాన్ పైన 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతాయి. ఇందులో వాడే పిండి మైదా కాదు, ఓన్లీ గోధుమ పిండితోనే నేను ఈ కేక్స్ని ప్రిపేర్ చేశాను. ఈ కేక్స్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, పంచదార, గుడ్లు, నెయ్యి, వెన్న. ముందుగా గుడ్లని ఇలా బ్రేక్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. గుడ్లు, పంచదార, గోధుమ పిండి సేమ్ మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇక్కడ గుడ్లు నాకు 1.5 కప్ వచ్చాయి, ఇవి వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా సేమ్ గుడ్లని ఒక బౌల్లో తీసుకున్నాక ఒక స్పూన్తో కానీ ఫోక్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక అయితే ఎగ్స్ని తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్ షుగర్ తీసుకోవాలి. ఈ షుగర్ని కూడా ఈ ఎగ్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక అందులో ఒక చిన్న కప్ అంటే ఒక 3 స్పూన్స్ ఉంటుంది వెన్న వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్. ఈ వెన్న కూడా వేసుకుని తర్వాత అందులో ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్ గోధుమ పిండి కూడా వేసుకుని అంతా కలిసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండి అంతా కలిసి ఇలా బాగా కలుపుకుని ఒక 1/2 అవర్ సేపు ఆ పిండిని పక్కన పెట్టుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అవుతుంది. 1/2 అవర్ అయ్యాక ఈ పిండిని 1-2 నిమిషాల సేపు మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ పైన గొంతు పొంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టుకోవాలి. మీకు గొంతు పొంగనాలు వేసే ప్యాన్ లేకపోతే మామూలు దోశ ప్యాన్ మీదైనా వేసుకోవచ్చు. ఈ ప్యాన్లోని నెయ్యిని ఇలా అప్లై చేసుకోవాలి. నెయ్యి ఇలా వేసుకున్నాక మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిని ఇలా పాన్లో స్పూన్తో కొంచెం కొంచెం వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి, హై ఫ్లేమ్లో పెడితే అన్నీ మాడిపోతాయి. ఇలా మొత్తం అన్నిటిలోని వేశాక మూత పెట్టుకుని 1-5 నిమిషాల సేపు అలా సిమ్లోనే ఉడకనివ్వాలి. 5 నిమిషాలు అయ్యాక మూత తీసుకుని ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. చాలా బాగా వేగాయి. ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకుని మనం 1-2 నిమిషాల సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టక్కర్లేదు. ఇలా మొత్తం అన్నీ టర్న్ చేసుకుని 1-2 నిమిషాలు అయ్యాక ఇలా 2 వైపులా వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం 1 ప్లేట్లో తీసుకోవడమే. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి, చాలా ఫ్లఫీగా వస్తే లోపలంతా బాయిల్ అయిపోయి ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడైనా పిల్లలు అడిగితే ఇలా ఇన్స్టెంట్గా చేసి పెట్టేయచ్చు. మిగిలిన పిండిని కూడా ఇలా కేక్స్లో వేసేసుకోవడమే. ఇందులో నేను గోధుమ పిండినే వాడాను, మైదా వాడలేదు. ఇది హెల్దీ రెసిపీ కాబట్టి మీరంతా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.